Hi friends, welcome to Anuhya Mom's Kitchen. Maniki vala mana recipe vachesi taati tanra. Manam chala chala chinna naati nyapakam andadi. Deen kosam manam taati pandu antaru kada aa taati pandu teeskoni ila pain unnatvanti idila teesiyalandi. Meeku already nenu last video lo meeku chupinchanu deen nunchi pulp teeskodam elaga anedi. ఎవరైనా నా వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను వీడియోలో దీంట్లో నుంచి పల్ప్ ఎలా తీసుకోవాలో. మనం దీన్ని ఇలా రోల్లా చేయాలండి. ఒకసారి రోల్ చేయడం వల్ల మనకి ఈ తాటిపండు అనేది మెత్తగా అవుతుంది. మెత్తగా అవి మనం పల్ప్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది మనకు కొంచెం. ఇదిగోండి ఈ విధంగా తీసిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి పీల్ మొత్తం మనం తీసివేయాలి ఫస్ట్. ఫ్రెండ్స్ ఈజీ రెసిపీస్ కోసం అనూహ్య మోమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అంతా కూడా పైన తొక్కంతా కూడా తీసేయాలి. నేను తాటి బూరెలు కూడా చేసుకోవడం ఎలాగనే చూపించాను, నా వీడియోలో ఉన్నది చూడండి మీరు తప్పకుండా. ఇప్పుడు నేను ఈ తాటి పండుతో తాండ్ర కూడా మీకు ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను. మనం చిన్నప్పుడు చాలా చాలా ఇష్టంగా తినేదాన్ని నేనైతే స్కూల్ డేస్లో. చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మనం బయట కొని తెచ్చుకుంటే దాంట్లో మనకి ఏమైనా ఉంటుందేమో అని ఇప్పుడు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం కోసం అనేసి ఇంట్లోనే చేసుకుంటానండి. ఇలాగా ఈ విధంగా మనం ఇంట్లో చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లోనే మనకు వచ్చినట్లుగానే మనం రెసిపీస్ని చేసి ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇదిగోండి ఆల్మోస్ట్ తీసేసాను కదా పైన అంతా తొక్క. ఈ విధంగా తొక్క మొత్తాన్ని తీసేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈజీ రెసిపీస్ కోసం అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా మనం పైన ఉన్నటువంటి పీల్ మొత్తం ఇప్పుడు మనం తొలగించేసాం. ఇలా తొలగించేసిన తర్వాత మనం ఇంకా ఎక్కడైనా బ్లాక్నెస్గా ఇలా తొక్క ఏమైనా కనిపిస్తే మొత్తం అంతా కూడా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని మనం ఇలా విడతీస్తే మనకి మూడు టెంకలు వస్తాయి. ఇలా మూడు టెంకలు వచ్చాయి కదండి, ఈ మూడు టెంకలకి కూడా మనము కాస్త వేరు చేసి నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో ఉంచుకున్న తర్వాత మనం ఒక టెంక తీసుకొని దీనిపైన వాటర్ అప్లై చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఎలా అప్లై చేయాలో చెప్తున్నాను మీకు. ఎక్కువ మరీ ఎక్కువ వాటర్ అప్లై చేయకూడదండి, పల్ప్ అనేది మనకి చాలా పల్చగా వచ్చేస్తుంది. దానికోసం తక్కువగా కూడా వాటర్ మనం ఇలా తడి చేసి ఇలాగ ఒకసారి చేసి మనం అప్పుడు పల్ప్ తీసుకుంటే కనుక మనకి ఈజీగా పల్ప్ అనేది వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా నేను వాటర్ అప్లై చేశాను కదా దీనికి, అలాగే ఇదే విధంగా మిగిలిన రెండింటికి కూడా నేను వాటర్ని అప్లై చేస్తున్నాను. నేను ఈ విధంగా అప్లై చేశాను కదా, ఇలా ఈ విధంగా చేసిన తర్వాత మనం క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి మనకి, దానిలో ఈ విధంగా మనం చేయడం వల్ల పల్ప్ అనేది మనకి కింద బౌల్లోకి వస్తుంది. కొంచెము పల్ప్ తీసుకోవడం అనేది కొంచెం కష్టం ఫ్రెండ్స్, కానీ చాలా చాలా టేస్టీగా మనం తాటి తాండ్రన్నా తాటి బూరెలన్నా తినాలి అంటే తప్పదు ఫ్రెండ్స్ మనం తీసుకోవాలి. మీరు ఈ వాటర్ అప్లై చేయడం వల్ల పల్ప్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది.
మనం ఇలా వేసిన దాన్ని మనం ఎండలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉంచుకుని తిండి ఇలా ఆరుతుంది. ఇలా ఆరిన దాన్ని మనం చక్కగా ఇదిగొని తీసుకుని చూసారా అంత పర్ఫెక్ట్గా వస్తుందో. నేను ఈ రాయి మీద వేసి చూపిస్తాను చూడండి మీకు. వావ్ సూపర్గా ఉంది కదండి చూడడానికి, ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మనం మొత్తం అంతా తీసేసుకోవచ్చు. ఈజీగా మనం ఆయిల్ రాసాం కాబట్టి మనం రాయికి నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిందని మనం తీసుకొని చక్కగా దీన్ని మీకు చూపిస్తున్నాం చూడండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమౌంట్ చేసి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలా తీసేసిన తర్వాత ఒక్కసారి టర్న్ చేసి ఒక్కసారి ఎండలో పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా రోల్గా చేస్తున్నాను చూడండి నేను. దీన్ని చక్కగా పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కూడా నేను కట్ చేసి ఇలా రోల్ చేసి చూపిస్తాను మీకు. చాలా చాలా ఈజీగా మనం చిన్నప్పుడు తిన్న పదార్థాన్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్తీగా ఉంటామండి, హెల్త్ చాలా మంచిది. ఇదిగోండి ఈ విధంగా మనము కట్ చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా కట్ చేసుకొని మనం నీట్గా పీసెస్ చేసుకోవాలి. దీన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో ఉంచుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈజీగా 6 మంత్స్ వరకు 1 ఇయర్ కూడా తినొచ్చండి దీన్ని. నేను ఈ విధంగా కట్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కింద మనం చూపిస్తున్నాను చూడండి, ఆ పీసెస్ కింద కూడా ఇలా కట్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. వావ్ సూపర్ ఉన్నాయి కదండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అనూహ్య మోమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.